సంచలన బౌలింగ్ తో టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్ గా నిలిచిన లక్నో సూపర్ జైంట్ స్పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్లకే గాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్ పక్కటెముకల గాయంతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. గంటకు 153 కిలోమీటర్ల వేగంతో నిలగడగా బౌలింగ్ చేసి బ్యాటర్లను బెంబేలెత్తించిన మయాంక్ యాదవ్ అంతలోనే గాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ తో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్ కళ్ళు చెదిరే బౌలింగ్ తో తమ జట్టు విజయాలు కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో తన పేస్ తో 6 వికెట్లు పడగొట్టాడు. 157.6 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఫాస్టెస్ట్ బాల్ రికార్డ్ ను అందుకున్నాడు. వేగానికి తోడు ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్ వేరియేషన్స్ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తన చూడచక్కటి బౌలింగ్ తో T20 ప్రపంచ కప్ 2024 జట్టులోకి తీసుకోవాలని దిగ్గజ క్రికెటర్లంతా డిమాండ్ చేసేలా సంచలన ప్రదర్శన కనబర్చాడు. అత్యంత వేగంగా బంతులు సంధించడమో లేక అతని దురదృష్టమో ఏమో కానీ మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్లకే గాయపడ్డాడు. గత 2 సీజన్లుగా లక్నో సూపర్ జైంట్స్ జట్టులోనే కొనసాగుతోన్న అతను గాయాలతోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఈసారి బరిలోకి దిగినా అంతలోనే మరోసారి గాయపడ్డాడు. దీంతో మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024 ఆడడం కష్టమేనని అంటున్నారు.